Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Galla Koda Chandrababu Jalla Kottinatlena TDP ki unna muguri MPL kesina nani roopamlo oka wicket ippadike padinatlu kanipistundi. Ippudu maro MP koda Chandrababu Jalaki ivvadaniki siddhamainatluga ardhamavutundi. Kesina nani Chandrababu nirvahistunna ee karyakramamlonu palgonadam ledu. చివరకు పార్టీ కృష్ణా జిల్లా సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఎంపీ గల్లా జయదేవ్ కూడా కేసీఆర్ నాని బాటలోనే నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ మరోసారి పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రకు దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నట్లుగా టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ పాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయి. పాదయాత్ర ప్రారంభం రోజున వివిధ పార్టీలకు చెందిన నాయకులు అక్కడికి వచ్చి మద్దతు ప్రకటించారు. అయితే ఇక్కడ కీలక విషయాన్ని గమనించాల్సి ఉంది. రాజధాని ప్రాంతం ఎక్కువగా గుంటూరు జిల్లా పరిధిలో ఉంది. దీంతో ఈ ఉద్యమానికి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు గట్టి మద్దతుదారులుగా నిలిచి ఉంటారని ఎవరైనా అనుకుంటారు. కానీ అదే విచిత్రమో, ఈ పాదయాత్ర ప్రారంభం మొదలు 2 రోజులైన ఇప్పటి వరకు టీడీపీ సీనియర్ నాయకుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అసలు కనిపించడం లేదు. ఈ పాదయాత్రకు కర్త కర్మ క్రియ టీడీపీ అని అందరికీ తెలిసిన విషయమే. అలాంటి రాజధాని ప్రాంతం నుంచి అది కూడా టీడీపీ తరఫున లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గల్లా జయదేవ్ ఈ పాదయాత్రకు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. పాదయాత్రకే కాదు, టీడీపీ కార్యకలాపాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారని చర్చ జరుగుతోంది. పారిశ్రామికవేత్త అయిన గల్లా జయదేవ్ అధికార పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని, వైసీపీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అయితే ఇలా ప్రచారం సాగడానికి కూడా ఓ కారణం ఉంది. గతంలో అమరావతి ఉద్యమంలో గల్లా జయదేవ్ కీలక పాత్ర పోషించారు. పలు సందర్భాల్లో ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ పెట్టారు. కానీ ఇటీవల కాలంలో ఆయన పార్టీలో సైలెంట్ అయిపోయారు. ఒకవైపు అమరావతి టు అరసవల్లి పాదయాత్ర జరుగుతున్నా, మరోవైపు వైసీపీ సర్కారు 3 రాజధానులపై అసెంబ్లీలో మరోసారి బిల్లు పెడుతుందని ప్రచారం జరుగుతున్నా, గల్లా జయదేవ్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన కనిపించడం లేదు. దీనిని బట్టి గల్లా జయదేవ్ కూడా కేసీఆర్ నాని బాటలోనే పార్టీకి దూరంగా జరుగుతున్నారని భావిస్తున్నారు.